జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతీయం చూడడం, పార్టీ చూడడం, ఏ భేదం లేకుండా అందరికీ ఫ్రెండ్స్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ సిద్ధాంతాలకు అనుసరించి, ఆ సిద్ధాంతాల కోసం ఈరోజు ఎంపీడీ ఆఫీస్ దగ్గర ధర్నా చేయవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే, గత 4 నెలలుగా ఒక వ్యక్తికి వెల్ఫేర్ లాగిన్లో, ఎంపీడీఓ లాగిన్లో, వాలంటరీ లాగిన్లో వచ్చిన పెన్షన్ ఏ కారణం చేత ఇవ్వట్లేదని ఎంపీడీఓ గారిని అడిగితే పై అధికారులు ఆపమన్నారు, మండల నాయకులు ఆపమన్నారు, జిల్లా నాయకులు ఆపమన్నారు మాకు చెప్తున్నారు. తర్వాత తీరా అందరినీ ఒక దగ్గర పెట్టి రుజువు పెట్టి మాట్లాడేసరికి ఎంపీడీఓ గారు నది దాటిన ధర తెప్పదగలేట రకంలో ఈరోజు ఎంపీడీఓ గారు మాట్లాడుతున్నారు. ఎంపీడీఓ గారు అవతల వ్యక్తుల ధర 25,000 30,000 తీసుకున్నారు, మా దగ్గర పక్క ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ వ్యక్తికి న్యాయం చేయకపోతే నేను ఒక వైసీపీ కార్యకర్తగా, ఒక జగన్మోహన్ రెడ్డి అభిమానిగా ఈ వ్యక్తికి న్యాయం చేయాలి. ఈ వ్యక్తి అయితే టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాల కోసం కులం చూడడం, ప్రాంతీయం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం ఒకే మాట్లాడకండి. అర్హత ఒక మాట సార్, ఒక ఎంపీడీఓ ఒక డేట్ సీల్ వేసిన తర్వాత నెక్స్ట్ ఎంపీడీఓ మాట్లాడుతున్నాను లేదు. ఇప్పుడు ఒక విషయం, ఒక మాట, మీరు అన్ని పాయింట్కి వస్తారా? బూత్లో ట్యాంపింగ్ ఫంక్షన్ మీరు ఏం చేశారు సార్? రికార్డ్ చేయండి సార్. ఏమి చేశారు మీరు? సురేష్ గారు రిజెక్ట్ చేసిన ఫంక్షన్ మీరు ఏమి చేశారు? సురేష్ గారు రిజెక్ట్ చేయడం మీరు చేశారు కాబట్టి ఎలాగ అర్హత ఉంది? సురేష్ గారు పాత ఎంపీడీ రిజెక్ట్ చేసిన ఫంక్షన్ మీరు ఏమి చేశారు? అంటే డేటా నాకు ఇవన్నీ కాదు సార్, అర్హత ఉందా లేదా పక్కన పెట్టింది ఏ కారణం చేపట్టి మేము అడుగుతుంటే అర్హత ఉంది. నేను 10 లక్షలు ఇచ్చేస్తాను, నాకు రేపు చార్జ్ చేయకనే డౌట్. మీరు ఏ కారణం చేసినప్పుడు రేపు చెప్తాను, చెప్తున్నాను మీడియా సమస్యలు కోర్టులో కూడా.